అశ్వని నక్షత్రంలో మూడో పాదంలో పుట్టిన వారి గురించి తెలియజేస్తున్నాను. అశ్వని నక్షత్ర తృతీయ చరణ జాతకులు. అశ్వని నక్షత్రం మూడో పాదం మేషరాశిలోకి వస్తుంది. వీరికి మంచి చెడులు రెండూ కూడా గ్రహించేటువంటి విచక్షణాశక్తి ఉంటుంది. విమర్శనా దృష్టి, మంచి వాక్చాతుర్యము, పరత్వము, సాహసము ఈ పాదంలో పుట్టిన వారికి చాలా అధికంగా ఉంటుంటాయి. వాదము, తర్కములో, పోటీ పరీక్షలలో వీరు విజయాన్ని సాధించగలుగుతారు. వీరిలో కొంతమంది విప్లవ రచయితలు, ఉపన్యాసకులు, బోధకులుగా ఈ పాద జాతకులు ఉంటుంటారు. అధిక ప్రభావం ఈ మూడవ పాదం వారి మీద బుధుడు, బుధగ్రహం యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. జాతి పగడము, పచ్చ వీరికి బాగా కలిసి వస్తుంటాయి. స్వశక్తి వల్ల, స్వయం కృషితోటి అభివృద్ధి చెందేటువంటి జాతకులు వీరు. ఈ మూడో పాదంలో జన్మించినటువంటి వారు సెక్షన్ హెడ్స్, కోర్టు గుమస్తాలు, పరిపాలనా శాఖలోను, మున్సిపల్ సంబంధమైనటువంటి ఉద్యోగాల్లోను, నేర విచారణ పరిధిలోకి వచ్చేటువంటి ఉద్యోగాలు, బ్యాంకు, ఎల్ఐసి ఏజెంట్లుగాను, ఫ్యాక్టరీ, కంపెనీ మేనేజ్మెంటు హోదా గల ఉద్యోగాల్లోను, దేవాదాయ, ధర్మాదాయ శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగులుగాను, ఆర్థిక గణాంక శాఖ ఉద్యోగాల్లోను వీరికి బాగా కలిసి వస్తాయి. అశ్వని నక్షత్రం మూడవ పాదము, ఇది బుధుని అంశం. దీనివలన భోగము, వైభవము, రాజకీయ పరంగా రాణింపు, వివాద నైపుణ్యము మొదలైనటువంటి వీరి సొంతం. అశ్వని నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారికి కేతు మహర్దశ 3 సంవత్సరముల 6 నెలలు ఉంటుంది. తదుపరి శుక్రమహర్దశ, తదుపరి రవి మహర్దశ, తర్వాత చంద్ర మహర్దశ, తర్వాత కుజ మహర్దశ, తర్వాత రాహు మహర్దశ 18 సంవత్సరములు, తర్వాత శని మహర్దశ, ఇలా వరుసగా మహర్దశలు సంప్రాప్తం అవుతుంటాయి. ఈ యొక్క అశ్విని నక్షత్రములో జన్మించినటువంటి స్త్రీ జాతకులు, అశ్విని నక్షత్రములో జన్మించినటువంటి స్త్రీలు ధైర్య సాహసాలను, మనోబలం, మనోధైర్యం కలిగినటువంటి వారు. వ్యవహారాలలో మంచి నేర్పరులు. ఎక్కువ భాగం సంపన్న స్త్రీలు ఉంటుంటారు. ఆకర్షణీయమైనటువంటి చక్కని ముఖవర్చస్సు కలిగి ఉంటారు. చక్కని వాక్చాతుర్యము వీరి సొంతం. చక్కగా మాట్లాడతారు. అశ్విని నక్షత్ర స్త్రీ జాతకులు మంచి సుఖ సంతోషాలతోటి సౌఖ్యాలను అనుభవిస్తారు. గురువులు, పెద్దల పట్ల మంచి గౌరవ భక్తిభావాన్ని కలిగి ఉంటుంటారు. విద్యా వినయాలతోటి పాటు సమయోచితమైనటువంటి బుద్ధి ఉన్నప్పటికీ ఆచార వ్యవహారాలు అంత పెద్దగా పట్టించుకొనరు. కొంతమంది ఆకృతిలో కొద్దిగా పొట్టివారిగా ఉంటుంటారు. వీరిలో పుణ్యనది స్నానాలయందు, పూజా సంబంధమైనటువంటి విషయాలయందు ఎక్కువగా ఆసక్తి ఉంటుంటుంది. పతిసేవా పరాయణులుగా ఉంటుంటారు. పతిసేవా పరాయణులుగా ఈ నక్షత్ర జాతకులు ఉంటుంటారు. పతిభక్తి కలిగి ఉంటారు. వీరు అలంకార ప్రియులు. చిత్రచిత్ర వర్ణాలు కలిగినటువంటి వస్త్రాలు, ఆభరణాలు మొదలైనటువంటి వాటి మీద వీరికి మక్కువ ఎక్కువగా ఉంటుంది. ఓర్పు, విశ్వాసము వీరిలో చాలా అధికంగా ఉంటుంది. ఓర్పు కలిగిన వారు. అతిథులను ఆదరించేటువంటి గుణం వీరిలో ఉంటుంది. జాలి, దయ, శాంత గుణం లాంటివి ఎక్కువ మంది స్త్రీలలో, అశ్విని నక్షత్రం జన్మించిన వారిలో జాలి, దయ, శాంతి, క్షమాగుణం లాంటివి ఉంటాయి. సంసార పరంగా ఎంతో సౌఖ్యంగా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. ఇది ముఖ్యంగా రజోప్రధాన నక్షత్రం. అశ్విని నక్షత్రము రజోప్రధానమైనటువంటి నక్షత్రము. మంచి వంశములో జన్మిస్తారు. కొంతమంది చామన సాయిలు ఎక్కువగా, చామన సాయిలు ఉంటుంటారు. ధనధాన్యాలు, సంపదలు ఎన్ని ఉన్నా కూడా ఒక్కొక్కసారికి వీరికి కొద్దిగా పిచ్చినారితనం కూడా ఉంటుంది. జనాకర్షణ కలిగిన వారుగా, కొందరు ఉన్నత పదవులు అధిష్ఠించేటువంటి వారిగా కూడా ఈ అశ్విని నక్షత్ర జాతకులు ఉంటుంటారు. ఈ ఉన్నత స్థాయిలోకి రావడానికి కొద్దిగా
క్రమేపీ క్రింద స్థాయి నుంచి అభివృద్ధి ఉంటుంది. ఇవి అశ్విని నక్షత్ర స్త్రీ జాతకుల యొక్క ఫలితాలు. ఇప్పుడు అశ్విని నక్షత్ర జాతకుల గురించి, వారికి అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి కొన్ని రెమెడీస్ తెలియజేస్తున్నాను. అశ్విని నక్షత్ర జాతకులు కేతు మహర్దశలో జన్మించడం వల్ల కేతు అధిపతి కాబట్టి ఒక నల్లటి ఆవుకు ఉలవల్ని దాణగా పెట్టడం చాలా మంచి రెమెడీ. నల్ల ఉలవల్ని గోమాతకి దాణగా పెట్టాలి. అవి నానబెట్టి రాళ్ళు లేకుండా చేసి గోమాతకు ఉలవలు పెట్టడం. కేతు మహర్దశలో సూర్యభుక్తి, సూర్య అంతర్దశ నడుస్తున్నప్పుడు సూర్య మంత్ర జపం చేయడం వల్ల చాలా ప్రతికూలతలు తగ్గుతాయి, చాలా మంచి శుభ ఫలితాలు వస్తుంటాయి. ఇదే రవిదశలో ఏదైనా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు అర్చనలు సహస్రనామార్చనలు చేయడం, విష్ణు సహస్రనామార్చన చేయించడం, వెంకటేశ్వర స్వామి టెంపుల్లో విష్ణు సహస్రనామార్చన చేయించడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం చాలా మంచి శుభ ఫలితాలను ఇస్తుంటుంది. శుక్రమహర్దశ జరుగుతున్నప్పుడు శుక్రమహర్దశలో రాహు అంతర్దశ నడుస్తున్న సమయంలో దుర్గాదేవి సంబంధమైన జపాలు, దుర్గాదేవి సంబంధమైనటువంటి కుంకుమార్చనలు చేయడం వల్ల విశేషంగా శుభ ఫలితాలు వస్తుంటాయి. ఇంకా రవి మహర్దశలో శని అంతర్దశ నడుస్తున్నప్పుడు గోదానము, ఇంకా లేదంటే సువర్ణ గోవు చేయించి దానం చేయడం, లేదా రజిత గోవు దానం చేయడం, వీటి వల్ల మంచి శుభ ఫలితాలు వస్తుంటాయి. కుజమహర్దశలో బుధుడు అంతర్దశగా నడుస్తున్నప్పుడు ప్రతికూల పరిస్థితులను నివారించడానికి రమా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరిపించడం ఈ మంచి రెమెడీగా చెప్పబడుతున్నది. రాహు మహర్దశలో రాహుభుక్తి, రాహులో రాహు నడుస్తున్నప్పుడు నాగేంద్ర స్వామి పుట్టలో పాలు పోయడం, నాగేంద్ర స్వామికి పూజలు అర్చనలు ఇలాంటివి జరిపించడం ద్వారా ఆ యొక్క వ్యతిరేక ఫలితాలను తగ్గించుకోవచ్చు. గురు మహర్దశలో శని అంతర్దశ సమయంలో శని జపాలు హోమాలు అర్చనలు ఇవి చేయడం ద్వారా మంచి శుభ ఫలితాలు వస్తుంటాయి. ఇంకా ఈ అశ్విని నక్షత్ర జాతకులకు శని మహర్దశ నడుస్తున్నటువంటి సందర్భంలో అయితే చాలా అరుదుగా జరుగుతుంటుంది శని మహర్దశ రావడం. అలా శని మహర్దశ నడుస్తున్నప్పుడు మృత్యుంజయ జపము, విశేషించి నవగ్రహ హోమము, శని జపము ప్రధాన రెమెడీలుగా చెప్పబడుతున్నాయి. అందువల్ల ఇవి శనికి సంబంధమైనటువంటి జపాలు, మృత్యుంజయ జపాలు, అమృత మృత్యుంజయ జపాలు, అమృత మృత్యుంజయ పాశుపతాలు ఇవన్నీ కూడా శుభ ఫలితాలు ఇస్తుంటాయి. ఏదైనా ఒక గురువారం రోజున నల్ల ఉలవలు కానీ అవకాశం ఉన్నటువంటి వారు, శక్తి కలిగినటువంటి వారు కపిల గోవును దానం చేయడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. గురువారం రోజున ఉపవాసాలు ఉండటం వీరికి చాలా మేలు జరుగుతుంది. ఏదైనా ఈ నక్షత్ర జాతకులు, అశ్విని నక్షత్ర జాతకులు కేతు మహర్దశలో జీవితాన్ని ఆరంభిస్తున్నందువల్ల శివపంచాక్షరి జపం, ఓం నమశివాయ అనేటువంటి జపం వీరు ఎక్కువగా చేస్తుండటం వీరు చాలా అనుకూలమైన ఫలితాలు వస్తాయి, స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. శివపంచాక్షరి జపం చేయడం వల్ల ప్రతికూల పరిస్థితులన్నీ కూడా తొలగిపోయి శుభప్రదమైనటువంటి ఫలితాలు వస్తుంటాయి. ఇవి అశ్విని నక్షత్ర జాతకుల యొక్క రెమెడీస్. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహి మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారము. మీ యొక్క జన్మ నక్షత్రము, మీ జన్మ రాశి, నక్షత్ర పాదము, మీరు జన్మించినటువంటి లగ్నము ఇవి తెలియనటువంటి వారు ఉంటారు సహజంగా. మీరు మీ యొక్క పుట్టినటువంటి జన్మ సమయము, జన్మ తేదీ, జన్మస్థలము ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇవి మాకు కరెక్టుగా పంపినట్లయితే తెలుగు రాశి ఫలాలు @gmail.com దీనికి మీరు పంపినట్లయితే మేము మీకు సంబంధించినటువంటి రాశి, లగ్నము, నక్షత్రము, పాదము అన్నీ ఉచితంగా తెలియజేయబడటం జరుగుతుంది. నమస్కారం.